మిథున రాశి. ఈ మిథున రాశి వారికి జూలై నెల 2023 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ మొలకుడి సత్యనారాయణమూర్తి నేను మాస రాశి ఫలితాలు చెబుతున్నాను. ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి ఆదాయం 2 వ్యయం 11 గా ఉంది. అంటే మీకు వచ్చేటటువంటి ఆదాయం రాబడి తక్కువగా ఉంటుంది, తర్వాత ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అంటే కేవలం మరి అన్ఎంప్లాయీస్ మాకేంటండి అని అడగచ్చు హౌస్ వైఫ్స్. ఆదాయం అంటే డబ్బులు జీతం అని కాదమ్మా, కష్టాలు సుఖాలలో సో కష్టాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పాలన్నమాట. లాభ నష్టాలలో నష్టాలు ఎక్కువగా కలగడానికి అవకాశాలు ఉంటాయి అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా రాజ్యపూజ్యము 2 అవమానం 4గా ఉంటాయి. అంటే అవభారం చాలా ఎక్కువగా ఉంటుంది, అది మీ స్వయం కృతాపరాధం. అది ఇప్పుడు మిథున రాశి వాళ్ళకి ఏంటంటే మీరు జంపులు కొడుతూ ఉంటారు, ఒక ఫ్రెండ్లు సరిపోరు, మీకు 4 ఫ్రెండ్లు కావాలా, కబుర్లు చెప్తూ కూర్చోవాలా, కొంతమంది అనమాట అందరూ కాదు, ఆ వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి పర్సనల్ కాంబినేషన్ వల్ల. మరి ఆస్తి ఎక్కువ కావాలా, తమ్ముడికే దోకా కొట్టేస్తారు, తల్లిదండ్రులు ఏదో చెప్తారు, మీరు తప్పించుకోవాలని మీ అమ్మగారిని మీరు ఇచ్చేస్తారని అమ్మ అడగమంతరా, డాడీ నేను ఎక్కువ ఖర్చు ఉన్నటువంటి ల్యాండ్ని నువ్వు ఎప్పుడు అడగవే, డాడీని ఎక్కువ అడుగు, నువ్వు తమ్ముడికి మోసం చేసేయి అని చెప్పిందిరా అని మళ్ళీ తమ్ముడికి చెప్తారు, వాడికి మండదా మరి. కాబట్టి ఈ విధంగా ఉంటుందన్నమాట మీ ప్రవర్తన నెలంతా కూడా. ఈ యొక్క మిథున రాశిలో గురు రాహువులు ఉండడం వల్ల మీ మాయాజాలంతో చాలామంది భ్రమలో పడి మీ వలలో పడి వ్యాపారాలు అవన్నీ కూడా మీకు ఆడలు వస్తాయి. అలాగే డబ్బు కూడా మీకు వస్తుందన్నమాట. అలాగే మిథున రాశి వాళ్ళకి విద్యార్థులు ఉంటారు కదా, ఆ విద్యార్థులు చక్కటి చదువు చదువుతారు, మంచి మార్కులు వస్తాయి, తర్వాత విదేశాల్లో చదువుకునేటటువంటి వాళ్ళకి విదేశాలకు వెళ్తారు, ఉద్యోగాల్లో విదేశాలకు కావాలనుకునేటటువంటి వాళ్ళకు విదేశాలకి మీరు వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. 5వ ఇంట్లో ఉన్నటువంటి కేతువు సంతాన స్థానాన్ని భగ్నం చేస్తాడు, కొంచెం ఉద్రిక్తత అనేటటువంటి పరిస్థితి పిల్లల్లో తీసుకొస్తుంది, పిల్లలు మీరు చెప్పిన మాట వినకుండా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. ఇకపోతే మరి 3వ ఇంట్లో ఉన్నటువంటి శుక్ర సంచారము 2వ ఇంట్లో వరకు మొదటి వారంలో ఉంటాడు, ఆ తర్వాత మిగతా 3 వారాల్లో శుక్రుడు 3వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి అత్తగారితో స్త్రీలతో మీకు గొడవలు జరగడానికి అవకాశాలు ఉంటాయి, ఆ విధంగా మీరు కోర్టు సమస్యల్లో కూడా ఇరుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మీకు సోదరుల వల్ల లాభం కలుగుతుంది మిథున రాశి వాళ్ళకి. చాలామంది సోదరుల వల్ల లాభం నష్టపోతూనే ఉంటారు, సోదరులు మంచి సలహాలే ఇస్తారు, మీరు వినాలి కదా ఫస్ట్. కాబట్టి ఈ కుజుడు జూలై నెల అంతా కూడా మంచి స్థానంలో ఉంటారు, మీ వల్ల మీ సోదరులు డెవలప్ అవుతారు, మీ సోదరుల వల్ల మీరు డెవలప్ అవుతారు. బయట జనానికి ఏమన్నా పేదవాళ్ళకి ఏమన్నా మీరు ఇద్దరు కలిసి పెడుతున్నారా, పెట్టరు కదా. అదేవిధంగా ఈ యొక్క బుధుడు మనకి 2వ ఇంట్లో చక్కగా జూలై నెలలో మనకి ఎలా జరుగుతుందంటే అండి, జూలై 8 వరకు నేమో మొదటి ఇల్లు, జూలై 8 తర్వాత మళ్ళీ 25 వరకు బుధుడు 2వ ఇల్లు 3 ఇల్లు, అంటే మొత్తం 3 ఇళ్ళ సంచారంలో మీకు ఆదాయం మంచి వృద్ధిలోకి వస్తారు, మీరు బాగా సంపాదిస్తారు. ఈ యొక్క వ్యాపారాలు, తెల్ల వ్యాపారాలు, బట్టల వ్యాపారాలు, ఈ వ్యాపారాలు వాళ్ళు బాగుంటారు. మరి మిథున రాశిలో మరి 9వ ఇంట్లో ఉన్నటువంటి శని మీ పూర్వజన్మ భాగ్య పరిస్థితులు నిలబడింపజేసి వృత్తి వ్యాపారంలో అఖండమైనటువంటి లాభాలు తీసుకొస్తారు. మేనేజ్మెంట్ మీకు శాలరీస్ పెంచుతుంది, అడ్మినిస్ట్రేషన్స్ మీకు ప్రమోషన్స్ ఇస్తుంది, ట్రాన్స్ఫర్లు వస్తాయి, సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది, వివాహాలు కానటువంటి వాళ్ళకి ఈ నెలలో వివాహాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. అంటే జ్యేష్ఠమాసం ఆషాఢమాసం ఇలా ఏదో ఒక నెల ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఈ రాశి ఫలితాలు కేవలం మీకే వర్తించు, హిందువులకు మాత్రమే కాదు, ఇంకా క్రైస్తవ సోదరులు ఉంటారు, ముస్లిం సోదరులు ఉంటారు, వాళ్ళకు అవుతాయి అన్నమాట. వాళ్ళకు కూడా ఈ జాతకాలన్నీ కూడా వర్తిస్తాయి, అది వాళ్ళకి తెలుసు, మనం బిల్డప్ చేస్తాం జాతకాలు మనకే వర్తిస్తాయేమో అని, అదేం కాదమ్మా. అందువలన ఈ యొక్క వ్యాపారాలు, ఇనుము వ్యాపారము, తర్వాత ఈ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, ఈ బిజినెస్లన్నీ కూడా చాలా బాగుంటాయి అని మనం చెప్పుకోవచ్చు. పుస్తక రచయితలకి, ఆ తర్వాత సంగీత విద్వాంసులకి వీళ్ళందరి పరిస్థితి బాగుంటుంది. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రెమెడీస్కి కేతువుకి కేతు జపం చేయించి కేతు స్తత్రాలు చదవండి, కేతువుకి లోంపావు ఒలవల్ని, తర్వాత చిత్రవర్ణం కలిగినటువంటి అన్ని రంగులు కలిగినటువంటి వస్త్రాన్ని దానం చేయండి పేద పురోహితుడికి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.